విజయనగరం జిల్లా గజపతి నగరం మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యే బొత్స పలనరసయ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స పలనరసయ మాట్లాడుతూ, నవరత్నాల్లో భాగంగా రైతులకు భరోసా కల్పించి ధరల స్థిరీకరణలో భాగంగా ప్రతి సంవత్సరం 3,000 కోట్లు పెట్టి రైతులకు గిట్టుబాటు ధరలు కలిగించి ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఆ నవరత్నంలో ఉన్న ఒక భాగం, ఒక రత్నం ఈ రైతు భరోసా. ఆ రైతు భరోసా ధరల స్థిరీకరణ నిధికి ప్రతి సంవత్సరం కూడా 3,000 కోట్లు పెట్టి రైతు పండించిన పంటకి గిట్టుబాటు రాకపోతే ప్రభుత్వం నేరుగా ఆ పంటను కొని ఆ రైతును ఆదుకుంటామని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పాము ఎన్నికల ముందు, మరి ఈరోజు వాస్తవ పరిస్థితులు చూసుకుంటే మొక్కజొన్న విషయంలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి రైతు సోదరికి కూడా. ఎందుకంటే బైరేన మార్కెట్లో గింటావేమో 1,200 రూపాయలు ఉంటే మార్కెట్ రేటు, ఈరోజు ప్రభుత్వం ఏమో 1,760 ఎంఎస్పీ రేట్ ఇచ్చి మరి మొక్కజొన్న కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని మరి నేను తెలియజేసుకుంటున్నాను. మరి అపోజిషన్ పార్టీలు చాలా వరకు చెప్పాయి, ఏ ఒక్క కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో చేయట్లేదని చెప్పి, కానీ ఈరోజు రైతుకి సుమారు 500 రూపాయలు కింటాలకు ప్రభుత్వం అదనంగా చెల్లించిస్తుందంటే ముందుకొచ్చి స్వచ్ఛందంగా మన గ్రామాన్ని మనం బాగు చేసుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి మీడియా ద్వారా పత్రికల ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిలిపిస్తున్నాను. ఈరోజు ఇది మన బాధ్యత, సామాజిక బాధ్యత, మన ప్రతి ఒక్కరు గుర్తించి, ఎందుకంటే మనం వేసే మన ఇంట్లో మన చెత్తనేమో మనమేమో పక్కన వేయకుండా దాన్నేమో గ్రామంలో ఉందేమో మన అధికారులందరూ కూడా తీసుకెళ్ళే విధంగా ఒక కార్యక్రమం ఉంటే, జూన్ నెలలోనేమో వర్షాలు పడితే జ్వరాలు గట్టి వస్తాయి, ఆ జ్వరాలు వస్తాయి అది కరోనా అని చెప్పేసి డాక్టర్లు కూడా మనం చూసే పరిస్థితి రాదని చెప్పేసి మరి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కరోనా బాధ తోడడానికి ప్రతి ఒక్కరు కూడా ముందే రావాలి. అందుకే ఈరోజు ఎందుకంటే